ఇన్స్టంట్ మామిడికాయ పచ్చడి. కావాల్సిన పదార్థాలు: ఒక మామిడికాయ, ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. వెల్లుల్లిపాయ ఒక రెబ్బ, 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు. కొలత ప్రకారం ఒక మామిడికాయకి 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 1 వెల్లుల్లిపాయ రెబ్బ మొత్తం ఫుల్ ఒకటి, ఇట్లా పీసెస్గా తీసి పెట్టుకోండి. జీలకర్ర ఆవాలు, ఇంగువ 1 టీ స్పూన్, జీలకర్ర మెంతుల పౌడర్. నెక్స్ట్ తయారీ విధానం. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోండి, అందులో 1 మామిడికాయ పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేయండి. కొన్ని వెల్లుల్లిపాయ దంచి పెట్టండి. నెక్స్ట్ 3 టీ స్పూన్ల టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఈ స్పూన్ తోటి మెజర్మెంట్ 1 కాయకి. నెక్స్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్. నెక్స్ట్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేయాలి. నెక్స్ట్ పోపు పెట్టుకుందాం. ఇవన్నీ ఒకసారి కలపండి. మొత్తం ఒకసారి ఇలా కలపండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక పోపు గిన్నె పెట్టుకోండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. నూనె వేడాక కొన్ని మెంతులు, జీలకర్ర ఆవాలు, కొన్ని వెల్లుల్లిపాయ దంచుకునే వేయండి. పసుపు 1 టీ స్పూన్, పసుపు కొంచెం నెయ్యి. స్టవ్ ఆన్ చేయండి. ఇది చల్లగయ్యాక ఈ పోపు మామిడికాయ తురుముల మామిడికాయ ముక్కల్లో కలపండి. పోపు ఇందులో కలపండి. ఒకసారి మళ్ళీ కలపండి. అంతే, ఇన్స్టంట్ మామిడికాయ పచ్చడి రెడీ అయింది. అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే 10 నిమిషాల్లో రెడీ అవుతుంది. మామిడికాయలు ఎండాకాలం తీసుకోవడం చాలా మంచిది. ఇది ఇలాగే ఉంచేయండి, 2-3 రోజులు ఇలాగే బయట పెట్టండి. ఇన్స్టంట్గా చేసుకునే మామిడికాయ పచ్చడి రెడీ అయింది. సర్వ్ చేయండి. వేడి వేడి అన్నంతో సర్వ్ చేయండి.